చంద్రబాబు మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళారు తెలుసా మాకెందుకు తెలీదు సార్ తెలుసు తెలుసు అక్కడ ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణం విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుసా మాకెందుకు తెలీదు సార్ తెలుసు తెలుసు పనిలో పనిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో ముచ్చటించారని తెలుసా మాకెందుకు తెలీదు సార్ తెలుసు తెలుసు ఫోటోలు కూడా చూశాం అదే సమయంలో బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుసా ఇది మాకు తెలీదు సార్ పొత్తు పెట్టుకుంటే ఐదు ఎంపీ ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని బేరం పెట్టాడని తెలుసా చంద్రబాబుపై ఒట్టు సార్ మాకు తెలీదు సార్ ఇదే విషయాన్ని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిందని తెలుసా ఏమో సార్ ఇంగ్లీషు పేపర్ మేము చూడలేదు అందుకే అందుకే చంద్రబాబు మీలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు లేకుండా చేసింది అందుకే బాబు మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకుండా కోర్టుల్లో కేసులు వేయించేది ఇప్పుడు అర్థమైంది సార్ చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అని ఎందుకు అంటాడు జాతి మీడియా రాయని వార్తల్ని జాతీయ మీడియా రాస్తుందని అది మాకు తెలిసిపోతుందని అంతే కదా సార్ అది కాని అది సరే కానీ సార్ సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్ పర్సెంటేజ్ లేని బీజేపీకి అన్ని సీట్లు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు సార్ చంద్రబాబు నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది నువ్వు ఈ ఒక్క ప్రశ్నే నన్ను అడిగావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పది ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి సమాధానం రాష్ట్ర మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారు ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్దసారథి గారిని అడిగి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఆ పది ప్రశ్నలేంటో చూద్దాం ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎన్టీఆర్ నాణ్యాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వెళ్లి బీజేపీకి ఐదు ఎంపీ ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్స్ చంద్రబాబు ఆఫర్ చేసి వచ్చారా క్వశ్చన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగులో మూడు ఎంపీ తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నేడు బీజేపీకి భారీ ఆఫర్ ఇవ్వడం చూస్తే టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా క్వశ్చన్ నెంబర్ త్రీ సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్ షేర్ లేని బీజేపీకి అన్ని సీట్లు ఇస్తే ఆరు శాతం ఓట్ షేర్ ఉన్న జనసేనకు యాభైకి పైగా సీట్లు ఇవ్వాల్సిందేనా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఉన్న సీట్లన్నీ బీజేపీకి జనసేనకు పంచిపెడితే చివరాకరకు టీడీపీ పోటీ చేసేది కేవలం వందలోపు స్థానాల్లోనేనా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చంద్రబాబు బలహీనతను గమనించి బీజేపీ మరిన్ని సీట్లు పిండుకుంటే టీడీపీకి మిగిలేవి ఎన్ని పోటీ చేసేది ఎన్ని క్వశ్చన్ నెంబర్ సిక్స్ వందలోపు స్థానాల్లోనే టీడీపీ పోటీకి దిగితే ఆ పార్టీనే నమ్ముకున్న నిజమైన నాయకులు నడి రోడ్డుపై నిలబడాల్సిందేనా క్వశ్చన్ నెంబర్ సెవెన్ చంద్రబాబు పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందా సీట్లన్నీ పొత్తుల కోసం తాకట్టు పెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు టిడిపికి అభ్యర్థులు లేరా ఒంటరిగా పోటీ చేసే సత్తా బాబుకు లేకపోవడానికి కారణమేంటి క్వశ్చన్ నెంబర్ నైన్ అధికారం కోసం అలవి కాని హామీలు సీట్లు అమ్ముకోవడం చూస్తుంటే టీడీపీ కాస్త తెలుగు దయనీయ పార్టీగా మారిపోయిందా క్వశ్చన్ నెంబర్ టెన్ చంద్రబాబు ఆఫర్ను బిజెపి అందిపుచ్చుకుంటుందా లేక మోడీని దూషించిన వెన్నుపోటుదారుడిని మెడబట్టి గెంటేస్తుందా